హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మీకు చెప్పాను కదా గోబి చేసుకుంటాము అని, చేసుకున్నామండి. పలావ్ చేసుకున్న రోజు సో గోబి ఫ్రిడ్జ్లో ఉండి తీస్తున్నాను. గోబి యాక్చువల్గా మేము టూ పేయింగ్ గెస్ట్కి కర్రీ చేసి పెడదామని తెచ్చిన, ఇంకా మాకు అప్పుడు అంతకుముందే కర్రీ తిన్నాం, బోర్ కొట్టింది, అందుకని దాన్ని గోబీ చేసుకుంటున్నాను. పక్కన డిష్ వాషర్లో ముందు రోజు గిన్నెలు వాష్ చేసినవి అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని పని చేసుకుంటూ మీతో మాట్లాడేస్తాను. పని మనిషి లేదు కదా, వెళ్ళిపోయింది కదా, మా వారి ఇల్లు ఊడ్చి తుడుస్తున్నారు, నేనేమో గిన్నెలన్నీ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఏంటంటే నాకు కొంచెం బాధ, డబ్బులు పెట్టి కూడా పని మనిషి కంటిన్యూ ఉండట్లేదు అని ఈ వీడియో చేస్తున్నప్పుడు బాధపడతానే వెంటనే భగవంతుడు నా బాధ తెలుసుకొని ఇంకొక మనిషిని పంపించాడు. ఆమె ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. నాకు కొత్త కొత్త పని మనుషులు అంతా వస్తూనే ఉన్నారు. ఎంజాయ్ అంటే రకరకాల పని మనుషులను పెట్టుకున్న గొప్పదాన్ని నేనే అన్నమాట. 2 నెలలకు ఒక పని మనిషి, ఎందుకంటే గిన్నెలకు 1000 రూపాయలు ఇస్తాను, ఇల్లు ఊడ్చి తుడవడానికి 1000 రూపాయలు ఇస్తాను, కావాల్సినంత సామాన్ ఇచ్చి పంపిస్తాను, టిఫిన్ అన్నీ సొంత మనిషిలాగా మాట్లాడతాను, పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాం, వాళ్ళ బాధలు వింటాను కదా, అందుకనే నా దగ్గర కంటిన్యూగా ఎవరు ఉండరన్నమాట. సో ఇప్పుడు ఒక కొత్త పని మనిషి దొరికింది. నేను అన్నాను, నువ్వు కూడా నా దగ్గర టైమింగ్స్ మెయింటైన్ చేయనంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది, కావాలంటే ఇప్పటి వరకు అయిపోయిన పని మనుషులు అందరిని అడుగు, వాళ్ళు నా ఇల్లు మానుకోవాలంటే వాళ్ళకు ఒకటే తెలుసు, ఏంటంటే టైమింగ్స్ మెయింటైన్ చేయకుంటే నేను తీసేస్తానని వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు మానుకుంటున్నారో తెలీదు. సో మానేసిన వాళ్ళందరి పేర్లు చెప్తున్నాను అన్నమాట. కావాలంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నా ఇంట్లో ఎందుకు మానేసినారో చెప్తారు, ఉంటే ఉండు, నువ్వు కూడా లేకుంటే లేదు. బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ నా మీద ఇచ్చిన కంప్లైంట్లు కూడా నేనే చెప్పేశా. చిన్న చిన్న డబ్బాలు ఇస్తానని ఒకటి ఆమె, ఇంకొక ఆమె వచ్చేసి కూర్చోబెట్టి తోమిస్తానని, అంటే ఈ 2 కంప్లైంట్లు ఒకే ఆమె చెప్పింది అనుకోండి, ఇంకా ముందు వాళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ 2 నెలలకు అయితే ఫిక్స్ అయినారు ఇంట్లో, అంతకంటే ఎక్కువ పని చేయకూడదని. అదండి, ఇంకా ఈ గిన్నెలన్నీ లోపల పెట్టుకొని మళ్ళీ ఆ గిన్నెలన్నీ మళ్ళీ డిష్ వాషర్లో బేడ్చి పెట్టి తర్వాత గోబీ చేసుకుంటాను. ట్యాప్ కిందనే ఇట్లా పని మనుషులు అన్నప్పుడు అన్నీ ఎంటీ వాటర్ ఇలా కలిపేసి మనము ముందుగానే పెట్టేసుకుంటే, డిష్ వాషర్లో పెట్టిన తర్వాత గిన్నెలు ఆ డిష్ వాషర్ ఫుల్ కాలేదనుకోండి, నెక్స్ట్ డే పొద్దున రన్ చేసుకోవచ్చు. అదే గలీజీ అట్లాగే పెట్టేస్తే వాసన వస్తాయి, అందుకని చెప్తున్నా. డిష్ వాషర్ ఎవరన్నా కొంటే పని మాత్రం ఎక్కువే ఉంటుంది. పని మనుషులు కూడా ఇంతే కదండి, ఫస్ట్ ఉట్టి నీళ్ళతో కడుక్కొని అన్ని తర్వాత సోప్తో కడుగుతారు కదా, మనం అంతే. ఏమంటే డిష్ వాషర్లో ఆరిపోయి వస్తాయి, పని చేసిన ఫీలింగ్ ఉండదు, కష్టమైనా కానీ డిష్ వాషర్లో పెట్టాను అన్న ఒక ఫీలింగ్ అంతే. ఆరిపోయి లోపల డైరెక్ట్ అల్మార్లు పెట్టుకోవచ్చు, లేదా అలాగా అలాగే వాడుకోవచ్చు. పని మనిషితో బాధపడుకుంటూ మనసులో దేవుంటాడు, మనసులో దేవునితో మాట్లాడుకుంటాను, ఏంటో డబ్బులు లేకున్నప్పుడు పని మనిషిని చేసుకున్నా, ఇప్పుడు డబ్బు పెట్టగలిగినప్పుడు కూడా పని మనిషి లేని బతికేంటో నాకు అర్థం కావట్లేదు. ఏదో సుఖాలు అంటే పెద్ద పెద్ద సుఖాలు లేవని బాధపడతారు, పని మనుషులు లేదని కూడా బాధపడుతున్నా, వాళ్ళకి ఏం బేరాలు ఆడను, ఏమి ఆడను. అందుకే ఈ పని మనిషితో మాత్రం ఫిక్స్ అయిన, టీ ఇవ్వకూడదు, టిఫిన్ ఇవ్వకూడదు, ఒకటే చెప్ప, ఏదో ఒకటి తీసి పడేసే వస్తువులు అయితే ఇస్తాయి, ఎందుకంటే ఎవరికైనా ఇవ్వాలి కదా. స్ట్రాంగ్ సొంత మనుషులాగా అస్సలు మాట్లాడకూడదు, పని మనిషిని పని మనిషిలాగా మాత్రమే చూడాలని ఇప్పుడు ఫిక్స్ అయినా చూడాలి. ఎంత మా పాప అంటుంది, పని మనిషి దొరికిందని వీడియో చెప్తున్నావే మళ్ళీ పోతుంది అని. వీడియోలో ఏం పెట్టినా నా జీవితంలో అన్ని సర్వనాశనం అవుతున్నాయి ఆనందాన్ని, అందుకని మా పిల్లలు అలా అన్నారు. ఎందుకు చెప్పాలంటే మేము మీరట్ వెళ్ళొచ్చినాక హ్యాపీగా కారులో మీరట్ వెళ్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసి వచ్చాక కరెక్ట్గా 4 డేస్కు మా జాబ్ పోయింది. అప్పుడు అర్థమైంది, ఆనందంగా వీడియోలో ఏం పెట్టినా నాకు దక్కదు అనేసి తెలుసుకున్నాను. అందుకు పాప అంటుంది, పని మనుషుని పెడుతున్నావు వీడియోలలో పోతున్నారని. పోనీ ఎవ్వరికి భయపడనండి, నేను దేవుడికి దయ్యానికి మాత్రమే భయపడతా. ఎందుకంటే దేవుడికి ఎందుకు భయపడతానంటే ఆయన ప్రపంచాన్ని నడిపించేది దేవుడే కనుక, ఇంకా దయ్యానికి ఎందుకు భయపడతాను అంటే దయ్యాలు మనకు కీడు చేస్తాయి కదా, మనిషి దయ్యాలు. దయ్యాలంటే
దయ్యాలు కాదు, మనిషి రూపంలో మనల్ని దయ్యాలలాగా పిడిచేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకంతా భయపడే అందుకే దూరంగా ఉంటా. దేవుడికి భయపడి దగ్గర ఉంటే దయ్యాలకు భయపడి దూరంగా ఉంటానన్నమాట. సో ఇప్పుడు నాకు పని మనిషి కూడా ఓ రకంగా దయ్యమే అనుకోండి, భయ జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయినా. ఇలా అన్నీ బేడ్స్ పెట్టేసుకొని ఈ డోర్ మూసేసేసుకొని ఆ గోబీ అన్నీ చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఆ వీడియో సారీ ఆ గిన్నెలన్నీ పెట్టేస్తాను, కొన్ని చేత్తో కడుక్కుంటాను. నేను అస్సలు భయపడే రకాన్ని కాదండి, నెత్తిన బలవంతపు పనులు ఎన్ని పడితే అన్నీ చేస్తాను. నాకు సుఖాన్ని వచ్చినప్పుడు మాత్రం వదులుకోను అన్నమాట, సుఖం వచ్చినప్పుడు సుఖంగా ఉంటాను, కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. నా కష్టంలో నేను నాకు నేను ఏడ్చుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాను తెలుసా. మీరు గమనించండి, ఏదన్నా కష్టం ఉంటే మన మీద మనమే జాలి చూపించుకోండి, ఎవ్వరు చూపించనక్కర్లా. మన పేరు చెప్పుకుంటూ ఎన్నో నీ కర్మ నీ దరిద్రం నీకెందుకు ఇన్ని కష్టాలు పాపం అని మన మీద వేరే వాళ్ళు చూపిస్తున్నట్టు నేను నాలో నేను మాట్లాడుకుంటాను. అందుకే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, నా కష్టానికి నేనే జాలి చూపించుకుంటాను, నేనే పొగురు చూపించుకుంటాను ఆనందాలకు. నాకు ఎక్కువ ఆనందం వస్తుంది నా ఫేస్లో నాకే పొగురు, నన్ను నేను చూసుకొని ఆహా ఎంత సుఖంగా ఉన్నావే అని అనుకుంటా. నాకు కష్టం వస్తే మీకు దరిద్రం ఏమిటి ఇట చావిడిందని నన్ను నేను తిట్టుకుంటా. అదండి ఇలా నన్ను నేనే తిట్టుకుంటుంటాను పిచ్చిదాన్ని అనుకోకండి. చిన్నప్పటి నుండి అండి నాకు పని మనుషులు అంటే చాలా ఇష్టము, బీద వాళ్ళన్నా పని వాళ్ళన్నా భలే ఇష్టము. కానీ వాళ్ళకు కూడా నేను ఎందుకో విరోధిని అవుతున్నాను అర్థం కావట్లేదు, ఇష్టపడదలుచుకోలేదు. అందుకే పని మనుషుల మీద కూడా ఇక మీదట జాలి ఏమీ చూపిదలుచుకోలేదు. ఎందుకంటే నా ప్రేమ స్వచ్ఛమైనది కాకపోవచ్చు, కల్తీ ఉన్నట్టుంది, అంటే స్వార్థం ఉండొచ్చు ఏదన్నా నాలో. అందుకే దేవుడు ఆఖరికి నాకు పని మనిషితో ప్రేమగా మాట్లాడేది కూడా లేకుండా చేశాడనమాట. అయిపోయి డోర్ మూసేసా గోబీ చేస్తాను చూసేసేయండి. ఇంకా గోబీ అంతా ఇలా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసేసి ఉప్పు వేసేసి దాన్ని స్ట్రైన్ చేసేసి తర్వాత గోబీకి వచ్చేసి నేను మైదా ప్లస్ కార్న్ఫ్లోర్ రెండు కలిపి కొంచెం అజినోమోటో వేసి పకోడీలాగా వేస్తాను. అంటే ముందు అంతా నోటితో చెప్పేస్తున్నాను, అందరికీ తెలిసిన గోబీ నేను చేసే గోబీ చెప్తున్నాను. ఇంకా పకోడీలాగా వేయించి తీసాక నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సోయా సాసు గోబీ వాటరు చిల్లీ సాసు వెనిగరు అన్నీ వేసి బాగా కొంచెం వాటర్ వేయాలి కంపల్సరీ. అలా అలా ఫ్రై చేసేసి ఉల్లిపాయలు కొత్తిమీర చల్లి దించి ఇచ్చేస్తాను. ఒక్క గోబీ ఫ్యామిలీ అంతటికి మాకు సరిపోతుంది. ఇందాక నేను అన్నాను కదండి పని మనుషులతో ప్రేమ ఇది ఈ వీడియోస్ ఏం పెడతానో నాకు ఆనందాలు దూరం అవుతాయని బాధలు కూడా దూరం అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు చెప్పనా, నేను పొల్ల వ్యాపారం చేస్తాను అని మీ అందరితో షేర్ చేసిన, సో నాకు దేవుడు అది జరగనీయకుండా చేశాడు. ఇడ్లీ వ్యాపారము పేయింగ్ గెస్ట్లకని సాంబార్ పొడి అనేసి తర్వాత ఇంకోటి పిండిలు ఎవడు ఒక్క ప్యాకెట్ బొరుగులు అమ్ముదామని అన్నీ చేయకుండా పోయింది. సో బాధలు కూడా పెట్టుకుంటే తీరిపోతున్నాయని అర్థమైపోయింది. సో ఆనందాలు దూరం అవుతున్నాయి, బాధలు కూడా దూరం అవుతున్నాయి. ఒకటి చెప్పకూడదు కదా, చెప్తే అన్నీ చెప్పాలి. సో టోటల్గా ఏంటంటే వీడియోలో నేను ఏం చూపించినా అది నాకు దక్కదన్నమాట. ఇది వరకైతే మనుషులతో చెబితే జరగకుండా ఉంది అనుకునేదాన్ని, ఇప్పుడు వీడియో ద్వారా జరుగుతుంది. అంతే నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా, నా యూట్యూబ్ ఎంత మొండిగా నేను లాక్కొస్తున్నానంటే సక్సెస్ ఒకరోజు నా వెనకాల రావాలి అని నేను మొండిగా లాక్కొస్తున్నాను. నాలో సహన శక్తి చచ్చేదాకా మీరు చూసినా చూడకపోయినా కానీ ఇప్పుడు 100 లోపు మనుషులు చూస్తున్నారు, రేపు 15-20 మంది చూసినా కూడా నేను వదలనమాట. నాలో సహనం చావాలి. నేను చేసే పనిలో ఎప్పుడు కూడా నా సహన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సో నాలో సహనం చచ్చేలాగా ఈ వీడియో చూసాక ఎవరన్నా కోరుకోండి దేవుణ్ణి, హాయిగా వీడియోలు బంద్ చేసి మీ అందరిలాగా నేను హాయిగా కూర్చుంటా సరదాగా అంటున్నా, జోక్ కాదు. కానీ ట్రై చేస్తున్నా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే సక్సెస్ అనేది ఒక పార్ట్ చెప్తాను. యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు మన వీడియోస్
400 గంటలు నడవాలన్నమాట టోటల్గా 400 గంటలు 4000 గంటలు సారీ 4000 అవర్స్ నడవాలి. ఇవన్నీ ఎవరు చెప్తారో లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. 4000 అవర్స్ మన వీడియో రన్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్లు అయితే అప్పుడు మన వీడియోలో మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అవ్వడం అంటే మన వీడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీరు చూస్తుంటారు ఎవరి వీడియోస్లోనన్నా యాడ్స్ వస్తుంటాయి. అప్పుడు నుండి మనకు మనీ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్లో. అదే అండి ఫస్ట్ గోల్, అదే అన్నమాట. సో నాకైతే 220 సబ్స్క్రైబర్లు కూడా లేరు, నియర్లీ 9 మంత్స్ అయిపోయింది చేయబట్టి. సో దానికి ఇంకో ఈ రకంగా సంవత్సరానికి దగ్గర దగ్గర నాకు 250 మంది అయితే 4 ఏళ్ళు పడుతుంది సబ్స్క్రైబర్లు కానీక. ఇంకా వీడియోలు అంటారా, దాదాపు ఇప్పటికి నాకు 1900 అవర్స్ అయిపోయిందన్నమాట. 1 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి 50% వాచ్ టైం అయిపోతుంది, బట్ సబ్స్క్రైబర్లు మాత్రం ఏ రకంగా కూడా కారు అని డిసైడ్ అయిపోయినాను. చూస్తూనే ఉన్నా 1 ఇయర్గా నా వీడియోలను నేను ఎంత పొడువు పెట్టుకున్నా కానీ సక్సెస్ అవ్వడం మాత్రం గ్యారంటీ లేదని ఫిక్స్ అయ్యి మీకు చెప్తున్నాను అన్నమాట. అలా చెబితే నీకు చూసేవాళ్ళు కూడా చూడరమ్మా చెప్పొద్దని మా పిల్లలు చెప్పారు ఎప్పటి నుండో. బట్ నేను ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టము. సరే చూద్దాం, నిజంగానే మా పిల్లలు అన్నట్టు నా వీడియోస్ చూడకుండా పోతారా అంటే. చాలా మటుకు మనుషులకు ఒకరు సక్సెస్ అవ్వడము ఇష్టపడరు కదా. సక్సెస్ కోసం చేస్తున్నాము అని అంటే, ఎందుకంటే నేను ఏదైనా వ్యాపారం చేస్తుంటేనే నా సరౌండింగ్స్లో నా దగ్గర ఏమి కొనరు. ఫుడ్ ఐటెం కానివ్వండి, శారీస్ అనుకోండి, టప్పర్ వేరు, సూపర్ వేరు, బ్లాబ్లాబ్లా దిక్కు వాళ్ళ బిజినెస్లు అన్నీ చేసి చూశాను కదా. నా సరౌండింగ్స్, పరిచయస్తులు, ఎదురింటిళ్ళు, పక్కింటోళ్ళు, ఇలా అందరికీ నేను తక్కువ రేట్లో ఇస్తేనే కష్టంగా కొన్నారు. సో ఇప్పుడు వీడియోస్ కూడా అంతే కదా, ఎవరు చూస్తుంటారో వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో. యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నంత వ్యూస్ రావట్లేదు కూడా నాకు. సో ఒక రకంగా లక్ అనుకోవాలి. చాలామందికి సబ్స్క్రైబర్స్ కంటే తక్కువ చూస్తారు. నాకు కూడా సబ్స్క్రైబర్ల కంటే తక్కువే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్లు కంపల్సరీ అన్నమాట. సో ఇలాంటి ఛాలెంజ్ చేసుకొని మరీ మీకు చెబుతున్నాను. యూట్యూబ్లో డబ్బు సంపాదించాలనే ఒక పెద్ద పట్టుదల, అంటే నాకున్న ప్యాషన్, ఫస్ట్ యూట్యూబ్ చేయాలని ఒక ప్యాషన్, ఆ దాంట్లో డబ్బు సంపాదించాలనే ఒక పెద్ద పట్టుదల. 5 ఏళ్ళు కాదు కదా, 10 ఏళ్ళు కాదు, నాలో సహన శక్తి ఉన్నంత వరకు చేస్తాను. ఏముందండి, రోజు ఒక వీడియో షూట్ చేయటము, పెట్టటము. నేనేమన్నా రోజు ఇన్ని నగలేసుకొని మేకప్లు అయ్యి కష్టపడి చేసేది ఏం లేదు, ఇంట్లో జరుగుతున్నది చేసి చూపిస్తున్నాను అంతే కదా. అంటే ఏ రకంగా చేస్తే జనాలకు నచ్చుతాయి నా వీడియోలు అని చాలా టైప్స్లో ప్రయత్నిస్తున్నాను. నాకున్న టాలెంట్ కొద్దీ, మనలో టాలెంట్ ఉందని మనం అనుకుంటే సరిపోదు, మన వీడియోస్ చూసేవాళ్లకు అనిపించాలి. ఈమె వీడియోస్ చూస్తే మనకు టైం పాస్ అవుతుంది, మెసేజ్ ఉంది ఇందులో, తర్వాత ఒక కష్టాలు ఎలా ఉన్నాయి, ఇలా అన్నీ నా వీడియోస్ ద్వారా జనాలకు ఆ ఫీలింగ్ కలిగితే మన అడగనక్కర్లా, వాళ్ళే చూసేసుకుంటారు. ఇలాంటి వీడియోస్ చూడాలబ్బా అని ఫీలింగ్ వాళ్ళకి రావాలి కదా. అంతేకాని నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడము, మా ఆయన అంటాడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగచ్చు కదా అని. వాళ్ళకు నచ్చితే వాళ్ళు చేసుకుంటారు, మనమెవరము చేసుకోమని చెప్పడానికి అని అన్నీ నేను అడగనండి. అందుకే ఎక్కువ మీకు ఏంటంటే, యూట్యూబ్లో మనీ రావాలంటే సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ అని షేర్ చేస్తున్నాను అంతే. మీకు యూట్యూబ్ గురించి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పాను అంతే. ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే అందరికీ ఈక్వల్గా రావాలి కదా. పెద్ద పెద్దగా ఉంటే తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, అందుకని పకోడీ అలా కట్ చేసి చేస్తున్నాను. అయిపోయి అంతా చేసేసాను. సోయా సాస్ లేకుంటే మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. నేను చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగరు, కొంచెం వాటర్ వేసాను. కొంచెం వాటర్ ఎక్కువ పడింది ఫస్ట్ ట్రిప్లో,
రెండో డ్రిప్లో తక్కువ వేసాను, టక్కున పడిపోయింది, కొన్నే ఉన్నాయి కదా అని. వాటర్ కంపల్సరీ వేయాలండి మీరు. ఇది ఎక్కడ బండిలో చూసే ఉంటారు నీళ్లు చిలకరించటం, ముందు నాకు తెలీదు వాటర్ వేయటం అనేది. ఒకసారి బండిలో అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఇలా నీళ్లు చిలకరిస్తారు. వాళ్ళది మెత్తగా ఉంటుంది, మనది కొంచెం మెత్తగా ఉండదు ఎందుకు అని ఓ రోజు క్యాచ్ చేశాను ఆ పాయింట్. అప్పటి నుండి నేను వాటర్ చిలకరిస్తాను. ఈ ట్రిప్లో అయితే ఎక్కువైంది, మరి అన్ని వాటర్ వేసుకోకండి, లైట్గా చిలకరించి వేయాలి. అయిపోయిందండి, అంతా చేసేసాను. అందరం పెట్టుకొని తినేస్తూ ఉన్నాము చక్కగా, అందరం పెట్టుకొని తినేసాము, ఎంజాయ్ చేసాము. బాయ్, సీ యూ, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.